ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకొని ఆ తెచ్చుకున్న రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద ప్రజల కోసం ఉపయోగపడాలని పెద్ద ఎత్తున ఆలోచన చేసి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే గత 8 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర సంపద అంతా ప్రజలకు పంచబడకుండా కొద్ది మంది పాలనలో ఉన్నటువంటి వ్యక్తులకే పంచబడతా ఉంది. అందుకే కొన్ని లక్షల కోట్ల రూపాయలు మన బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా గ్రామాల్లో ఇంకా మన ఇళ్ళు లేక బాధపడతా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నా గ్రామాల్లో పెన్షన్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు. పెన్షన్ అంటారు కదా, ఆ పెన్షన్ లేక ఇబ్బంది పడతా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నా రేషన్ కార్డులు రాక ఇబ్బంది పడతా ఉన్నాం. లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నా ఇళ్ళ ఫ్లాట్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నా చదువుకున్నటువంటి యువతి యువకులు ఉద్యోగాలు లేక అల్లాడిపోతా ఉన్నారు. నేను ఇప్పుడు వస్తా ఉంటే ఒక విద్యార్థి కలిశాడు, ఆ విద్యార్థి కంటే ఆ విద్యార్థి తల్లి కలిసింది ముందు. అయ్యా నేను కూలీలు ఆలు చేసుకుని రెక్కల కష్టంతో నా బిడ్డను చదివించాను, పెద్ద చదువు చదివించాను, పెద్ద చదువు చదివిస్తే పెద్ద ఉద్యోగం వస్తుంది, నేను నా కుటుంబం అంతా సుఖంగా బతుకుతానుకున్నాం. ఉద్యోగం లేక అల్లాడిపోతా ఉంటే బిడ్డ మా బాధ చూడలేక ఇవాళ వెళ్ళికి పని పోతా ఉన్నాడు, వెళ్ళికి వేసుకునే పని పోతా ఉన్నాడు. ఈ బాధ ఎవరి తల్లిదండ్రులు ఆవేదనని అర్థం చేసుకుని విద్యార్థుల ఉద్యోగాల కోసం ఆలోచన చేసి ప్రత్యేక రాష్ట్రం వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశ ఆలోచనతో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చాం. 8 సంవత్సరాలు అయితే ఉంది, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్ లేవు, పెన్షన్ లేవు, రేషన్ కార్డు లేవు, ఇందిరమ్మ ఇళ్ళు లేవు, డబల్ బెడ్రూమ్ ఇళ్ళు లేవు, కొత్తగా ప్లాట్ లేవు, ఆరోగ్యశ్రీ కార్డు కొత్త కొట్టించింది లేదు, ఏమీ లేదు. మరి దేనికోసం ఇదంతా? బంగారు తెలంగాణ అయిపోయింది, నేను బంగారు దేశాన్ని చేస్తానని బయలుదేరాడు ఈయన. నేను అడుగుతా ఉన్నాను చంద్రశేఖరరావు గారిని, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నా, మనం రాష్ట్రం తెచ్చుకున్నది మీరు చెప్పిన హామీలు ఈ సందర్భంగా ఈ గ్రామంలో గుర్తు చేయదలుచుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఇస్తా అని చెప్పాం. 119 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్ని శాసనసభ నియోజకవర్గాల్లో 8 సంవత్సరాలు అవుతుంది, ఎన్నింటిని పూర్తి చేశాం? ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 100,000 ఎకరాలు తగ్గకుండా సాగునీళ్ళు ఇస్తామని చెప్పాం. ఎన్ని నియోజకవర్గాల్లో అదనంగా 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చాం? ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రెసిడెన్షియల్ పాఠశాలలో కనీసం 3 తగ్గకుండా 3 తగ్గకుండా ఎల్కేజీ నుంచి పీజీ వరకు పెడతా ఉన్నారు. ఎన్ని మండలాల్లో పెట్టారు? ఇంటికో ఉద్యోగం అన్నావు, 3 ఎకరాల భూమి అన్నావు, ఎవరికి ఉద్యోగం ఇచ్చావు, ఎక్కడ 3 ఎకరాలు పంచావు? కానీ ఇవన్నీ ఏమీ చేయలేదు. కానీ రాష్ట్ర సంపద మాత్రం అయిపోతా వస్తా ఉంది. ఆగలేక ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తా అంటే అక్రమంగా పోలీసులు కేసులు పెట్టి బెదిరిస్తా ఉన్నాం. రైతులు బయటకు వచ్చి మాకు సబ్సిడీ కావాలి, విత్తనాలు కావాలి సబ్సిడీతో అంటే సబ్సిడీలు ఎత్తేసారు. సరైన విత్తనాలు అయినా ఇవి అంటే అవి కూడా ఇవ్వట్లేదు. నకిలీ విత్తనాలు ఈరోజు రాష్ట్రాన్ని శాసిస్తా ఉన్నాయి, రాష్ట్రం అంతా విశృంఖలంగా అమ్మబడతా ఉన్నాయి. పండించిన పంటకు మద్దతు ధర కావాలంటే బేడీలేసి ఖమ్మం హెడ్ క్వార్టర్లో రైతులు తిప్పారు. మరి ఆనాడు ఇచ్చినటువంటి సబ్సిడీ వచ్చిన ట్రాక్టర్లు కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, పోలియో హౌస్లు కానీ, పావుల వడ్డీకే రుణాలు కానీ, అసలు వడ్డీ లేనటువంటి రుణాలే కానీ ఇవాళ అధిక బడ్జెట్ తో ఉన్న రాష్ట్రంలో ఇస్తున్నావా అంటే వాటన్నింటినీ బంద్ చేశాం. వాటన్నింటినీ మూసేసి ఏమి ఇవ్వకుండా ఇవాళ ఎకరానికి 5,000 ఇస్తా ఉన్నాను, రైతు బంధు ఇస్తాను అనుభవిస్తున్నంటే గత ప్రభుత్వాలు ఇచ్చింది ఎకరానికి 5,000 దాటి ఉన్నటువంటి లెక్కలు ఉన్నాయి.
వాటన్నిటిని బంద్ చేసి దాదాపు 10,000 రూపాయలు ఎకరానికి నష్టపోయే పరిస్థితుల్లో ఈరోజు రైతు ఉంటే నువ్వు 5,000 ఇచ్చి నేను రైతు పండగ చేసుకోండి అంటున్నావు. ఇది ఏ రకంగా లెక్క అని నేను అడుగుతా ఉన్నాను. డిఏపి పెరిగింది, యూరియా పెరిగింది, లేకపోతే ఇతరత్ర మందు కట్టల రేట్లు అన్ని పెరిగినాయి, కూలీ రేట్లు పెరిగినాయి, ట్రాక్టర్ దుక్కి దున్నడానికి డీజిల్ రేట్లు పెరిగినాయి, ఏం పెరగలేదు, అన్ని పెరిగినాయి. కానీ మద్దతు ధర మాత్రం పెరగదు. పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇవ్వట్లే. రైతు ఏ రకంగా ఆనందంగా ఉంటాడు? నువ్వు ఇచ్చే 5,000 నువ్వు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆ రుణమాఫీ చేయకపోతే ఆ వడ్డీ పెరిగి పెరిగి దాదాపు 70,000 నుంచి 80,000 రూపాయలు ఈ 4 సంవత్సరాల్లో అయింది. నువ్వు ఇచ్చే 5,000 దేని సరిపోతాయి? రుణమాఫీ చేయలే. రైతు పండగ అంటాం. నాకు తెలిసి ఏ రైతు కూడా ఈరోజు రాష్ట్రంలో ఆనందంగా సుఖంగా ఉన్నాడని నేను అనుకోవట్లేదు. అన్ని విపరీతమైనటువంటి ధరలు పెరిగి కొనుక్కొని తెలియనటువంటి పరిస్థితిలో కుటుంబ సభ్యులు ఉన్నారు. మహిళ కలిసి చెప్తా ఉంది, నేను పేదవాళ్ళ, మేము కూలికి పోతే 200 రూపాయలు వస్తా ఉన్నాయి, మిరపకాయలు ఏటానికి పోతే మాకు 3 సంవత్సరం 200 వస్తా ఉన్నాయి, నూనె ప్యాకెట్ మాత్రం 150 రూపాయలు ఉన్నాయి అని చెప్తాం. పప్పు ధర పెరిగింది, ఉండిగడ్డ ధర పెరిగింది, చింతపండు ధర పెరిగింది, ప్రతిదీ ధరలు ఆకాశం కంటే ధరలు నియంత్రణే లేదు. నరేంద్ర మోడీ అంతే, ఈ చంద్రశేఖర్ రావు అంతే, ఇద్దరు రేట్లు విపరీతంగా పెంచి కార్పొరేట్ సంస్థలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకునేటట్టు సరుకులు ధరలు పెంచే విధంగా చేసి ఇవాళ ప్రజల మీద ఇబ్బడ ముబ్బడిగా పన్నులేసి ఈ ధరలు ఆ పన్నులు అన్ని పీల్చి పీల్చి పిప్పి చేస్తూ మళ్ళీ రైతులకు నేను 5,000 ఇస్తున్నారు కదా, హాయిగా ఉన్నారు కదా అని చెప్తా ఉన్నారు. ఏ రకంగా హాయిగా ఉన్నారు? డీజిల్ ధర చూడండి, పెట్రోల్ ధర చూడండి, నిత్యావసర సరుకుల ధరలు చూడండి, నిరుద్యోగ యువతి యువకుల సమస్య చూడండి, రైతు సమస్యలు చూడండి, పావులా వడ్డీ రుణాలు లేనటువంటి మహిళల సమస్య చూడండి. ఇన్ని సమస్యలతో రాష్ట్రం సతమతం అవుతా ఉంటే ఈ రాష్ట్ర సంపద అంతా కొన్ని లక్షల కోట్లు ఉంది ఎక్కడ పోయిందని లెక్కలు అడిగితే లెక్కలు చెప్పడానికి ఎవరు ఇష్టపడట్లేదు. గట్టిగా అడిగితే అసెంబ్లీ బంద్ చేస్తారు, గట్టిగా అడిగితే ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడతా ఉన్నారు. ఇది రాష్ట్ర పరిస్థితి. అందుకే మిత్రులారు ఆలోచన చేయండి. మనం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అందరి కోసమే కానీ కొందరి కోసం కాదు. అందరి కోసం తెచ్చుకున్న తెలంగాణ సంపద అందరికీ పంచబడాలి సమానంగా. ఏదో 100 రోజుల పని కేంద్రం నుంచి నిధులు వస్తే ఆ 100 రోజుల పనులతో ఊళ్ళో కట్టేటువంటి శ్మశాన వాటికలు, 100 రోజుల కూలితో కట్టేటువంటి రైతు సమన్వయ వేదికలు, 100 రోజుల డబ్బులతో కట్టేటువంటి నర్సరీలు కాదు మనకు కావాల్సింది. అవి ఎట్లాగూ వస్తాయి. మనకు కావాల్సింది రాష్ట్ర సంపద ప్రజలందరికీ సమానంగా పంచబడుతూ అందరికీ ఇళ్ళు, అందరికీ ఉద్యోగాలు రావాలి, అందరికీ పెన్షన్ రావాలి, అన్ని గ్రామాల అభివృద్ధి కోసం నిధులు రావాలి. ఇవన్నీ ఏమి రావట్లేదు కాబట్టి వాళ్ళందరి కోసమే ఈరోజు పీపుల్స్ మార్చ్. ఈ పీపుల్స్ మార్చ్ నా కోసమా నీ కోసం అందరి కోసం ఈ పీపుల్స్ మార్చ్ ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. అడుగు మొదలు పెట్టాం. అడుగులు 4 అడుగులు ఈ రోజు పడవచ్చు. 4 అడుగులతోనే మహా ఉద్యమాలు నిర్మించబడతాయి. ఈ ఉద్యమాలు పెరుగుతాయి. ఈ రాష్ట్రాన్ని తాకి మన అవసరాలన్నీ తీరేంత వరకు పోరాటం కొనసాగుతుంది. ఈ పీపుల్స్ మార్చ్ కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ నేను చెప్పిన అన్ని అంశాలు సాధించడానికి మీరందరూ కూడా కలిసి నాతో నడవలసిందిగా, పీపుల్స్ మార్చ్ లో పాల్గొనవలసిందిగా. ఆత్మగౌరవం లేని జాతులు అంతరించిపోతాయి. ఆత్మగౌరవం అనేదే నీ భవిష్యత్ నిర్ణయిస్తుంది. ఆత్మగౌరవం అనేదే అంటే మీలాంటి వాళ్ళని అసలు టీఆర్ఎస్ పార్టీ